వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. అంబులెన్స్ల కొనుగోలుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న అరబిందో ఫార్మాకు నిర్వహణ బాధ్యతలు సమంజసమేనన్నారు ఆయన. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వందల అంబులెన్స్లు మూలనపడ్డాయని విమర్శించారు. విపక్షాలు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని డిప్యూటీ సీఎం అంజాద్ భాషాతో మా కడప ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిన్న విజయవాడలో 108 వాహనాలు అలాగే 104 వాహనాలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాహనాలు ఆయన ప్రారంభించడం జరిగింది. అయితే కడప జిల్లాకు సంబంధించి ఈరోజు ఇక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు ఇక్కడ వాహనాలు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ వాహనాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వాహనాలు ప్రారంభించారో గతంలో పోల్చుకుంటే లైఫ్ సపోర్టింగ్ వాహనాలకు సంబంధించి 82 మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 360 లైఫ్ సపోర్టింగ్ వాహనాలు ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ వాహనాలకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏ విధంగా తీసుకోవాలి? ప్రతిపక్షాలకు ఇప్పుడు మాట్లాడడానికి ఏం అవకాశమే లేదు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కనీవేని ఎరగని రీతిలో మరి ఏదైతే కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేలు జరుగుతుంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వర్గ ప్రజలకు కూడా వాళ్ళ డోర్ డెలివరీ జరుగుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం లేదు సబ్జెక్ట్ మాట్లాడేదానికోసం. మరి కేవలం మరి ఈరోజు మా ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ప్రజా ఆరోగ్యం. మరి అవి దృష్టిలో పెట్టుకొని మరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి అనే ఆలోచనలో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున 1088 అంబులెన్స్లు గతంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలు ఏంటి, భారతదేశ రాజకీయ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్థాయిలో ఒకేసారి నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. బహుశా మన రాష్ట్రంలోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకు ప్రజల పట్ల ఉన్న ఏదైతే అభిమానం కానీ చిత్తశుద్ధి ఇవన్నీ కూడా ఏం వ్యక్తపరుస్తాయంటే ఆయనలో ఉండే చిత్తశుద్ధి, ప్రజలకు మేలు చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ప్రతి గ్రామ ప్రజల్లో కూడా మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మరి 104 ద్వారా మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే లక్ష్యంతో ఇవన్నీ కూడా స్థాపించారో, మరి గత ప్రభుత్వాల్లో చూస్తే మరి గత 5 ఏళ్ల కాలంలో అవన్నీ కూడా నిర్వీర్యమైనాయి. ఎక్కడ కూడా ఏ ఫోన్ 108కు ఫోన్ చేస్తే డీజిల్ లేదని సమాధానం వచ్చేది, 104 అంటే వెహికల్సే లేవని సమాధానం వచ్చేది. అలా కాకోకుండా ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే అక్కడ కుయ్యి కుయ్యి అని ఆ వెహికల్ చేరాలి. ఎందుకంటే తండ్రి ఆశయ సాధన కోసం మరి ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, లేకపోతే 108కి సంబంధించి లేకుంటే అంబులెన్స్ లేదా 108 104 అలాగే చిన్నపిల్లలకు సంబంధించి నియోజకవర్గాల సౌకర్యాలతో కూడిన వాహనాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి విపక్షాలు ఏదైతే తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడితే అది 300 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దీంట్లో ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆయన అల్లుడికి ఇచ్చారు. అరబిందో ఫార్మా అన్నది చెప్పట్లేదు వాళ్ళు, కానీ ఆయన అల్లుడని చెప్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది? ఇది విజయసాయి రెడ్డి లల్లుడా అది ఇదే అనేది కాదు. ఏదైతే అరబిందో ఫార్మాకు మనం ఇవ్వడం జరిగింది, గతంలో కూడా అదే పద్ధతిలో కొందరికి కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మెరుగైన సేవలు అందించాలి. ఈరోజు అరబిందో ఫార్మా అంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ అది. మరి ఆ కంపెనీకి సంబంధించి ఆ యాజమాన్యానికి ఏదైతే మెయింటెనెన్స్కి సంబంధించి వాళ్లకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. రేపు వాళ్ళు బహుశా వాళ్ళు బాగా పని చేయకపోతే ఖచ్చితంగా అవి కూడా తొలగించి ఇతర సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది. గత సంస్థ ఎవరైతే పనిచేశారో వాళ్ళు సరిగ్గా పనిచేయడం వల్లనే ఈరోజు 108 104కు సంబంధించిన నిర్వీర్యమయ్యాయి కాబట్టి ఆ సంస్థకు తీసేసి ఈరోజు అరవింద ఫార్మాకు వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. మరి అదే కాకోకుండా ఈరోజు చూస్తే గత ప్రభుత్వాల నిర్వాహకం చూస్తే గతంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ప్రోత్సాహం ఇచ్చే పరిస్థితి, మరి ఇవాళ స్వాతంత్రం వచ్చి మన రాష్ట్రానికి ఈరోజు ఇప్పటి వరకు 11 మెడికల్ కాలేజెస్ మాత్రమే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. మరి ఇవాళ ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక మెడికల్ కాలేజ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవాలి అని ఆలోచించి మరి ఆ ప్రాంతం కూడా అభివృద్ధి జరగాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఇవాళ ఈ ఒక్క ఏడాది కాలంలోనే 16 మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ఇవాళ మనం వాళ్లకు శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయి. ఇది ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు చెప్తున్నది. అంటే 108 వాహనాలకు సంబంధించి లేదంటే వైద్య రంగానికి సంబంధించి
గతంలో 2005 సంవత్సరంలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మరింత ఆధునికరించి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. అయితే వాహనాలకు సంబంధించి గతంలో ఎన్నడలేని విధంగా గత పాలకులు నిర్లక్ష్యం చేసిన ఈ రంగాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆధునికరించి ఆయన అమలు చేస్తున్నారు కాబట్టి విపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే అరబిందో ఫార్మాకి ఇచ్చారో అరబిందో ఫార్మా అనేది అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థ కాబట్టి అది మరింత మెరుగైన సేవలు అందిస్తున్న లక్ష్యంతో ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అరబిందో ఫార్మా ప్రభుత్వం అరబిందో ఫార్మాకి ఇవ్వడం చెప్పిందని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా విపక్షాలకు సంబంధించి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అనేవి నిరాధారమైనవి. కేవలం మంచితనాన్ని అభివృద్ధిని లేదా సంక్షేమాన్ని చేస్తున్న పనులు చూసి వరో లేక విమర్శ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాసులతో ఆర్ఎస్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప. ఇవి బుల్టన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.